మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లక్ష్మి ఇంటికి రాగానే అరవింద మిత్ర చాలా కోపంగా ఉంటారు లక్ష్మి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఆగు లక్ష్మి అంటూ మిత్ర అరుస్తూ ఉంటాడు చెప్పండి మిత్ర గారు అంటూ లక్ష్మి ఆగిపోతుంది అసలు జరగని విషయాన్ని జరిగిందని నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు గర్భవతివి కాకపోయినా కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండటానికే నువ్వు అని అబద్ధం చెప్పావు కదా చెప్పు లక్ష్మి అలా మాట్లాడకుండా నిలబడితే ఎలా నీ మౌనం సమాధానం కాదు నువ్వు నోరు తెరిచి చెప్తావా లేదా నువ్వు అబద్ధం చెప్పావు కదా అని మిత్ర అరుస్తూ లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు మనం ఇద్దరమే ఉన్నప్పుడు అడగవలసిన ప్రశ్నని ఇప్పుడు మీరు అందరి ముందు అడుగుతున్నారు ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నే అందరి ప్రశ్న అయిపోయింది కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది ఇప్పుడు నేను గర్భవతిని ఎలా అయ్యానో మీకు కారణం తెలియాలి ఎవరి వల్ల అయ్యానో మీకు కారణం తెలియాలి అంతే కదా సరే ఇప్పుడు చెప్తాను వినండి నేను గర్భవతి అవడానికి కారణం అని లక్ష్మి చెప్పబోతూ ఉంటుంది కారణం మీరే మిత్ర గారు అని చెప్తే మిత్ర ఎలా లక్ష్మిని ఇంకా ఇంకా నిలదీయనున్నాడు అరవింద మనీషా ఎలా కోపం తెచ్చుకోనున్నారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం